హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనము ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే, బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఒక్కరూ, ప్రతి హిందువు ఇంట్లో పాటించవలసిన నియమాలు అవి ఏవంటే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము. సో ఫ్రెండ్స్, అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలని పండితులు చెప్తున్నారు. సో స్నానం చేసి దేవుని దగ్గర దీపం వెలిగించాలి, అలాగే పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లో తప్పకుండా 5 దీపాలను వెలిగించాలి. శ్రీరాముని మనసులో తలుచుకొని వెళ్ళినవారు, వెళ్ళని వారు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ శ్రీరాముని ప్రతిష్ఠించే ఆ 84 సెకండ్ల సమయంలో ప్రతి ఒక్కరూ సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే అనే మంత్రాన్ని పాటించాలి. తర్వాత దేవుడికి ఆరతి ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేయాలి. ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని సాయంత్రం 10 లక్షల దీపాలను ఏకకాలంలో వెలిగించనున్నారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంటి దగ్గర ఒక దీపాన్ని, 5 దీపాలను వెలిగిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మనము దర్శనం విషయానికి వస్తే, రేపటి నుంచి సాధారణ భక్తులకు దర్శనం ఉంటుంది. ఆలయాన్ని ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. అండ్ అలాగే నిత్యం 3 సార్లు ప్రత్యేక ఆరతి నిర్వహిస్తారు. సో ఫ్రెండ్స్, ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ఈ సమయాలను నోట్ చేసుకొని సమయం అనుగుణంగా వెళ్ళి దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ చేసి పక్కనున్న గంటని టిక్ చేస్తే మనకి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.